అత్యవసర వైద్య సేవల వాహనాల చోదకులకు జిల్లా మేనేజర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ మాట్లాడుతూ ప్రతి 6 మాసాలకు ఒకసారి 108, 104 వాహన చోదకులకు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈరోజు చీరాలలో శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. వారి నైపుణ్యాలను తెలుసుకుని ఫిట్నెస్ ధృవపత్రాలు ఇచ్చామన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా డాక్టర్ ఎంసీహెచ్ సుబ్బారావును ఘనంగా సన్మానించారు. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ లో 60 వెహికల్స్ ఉన్నాయండి. దీనిలో ఒక 54 వెహికల్స్ ఉన్నాయి. దీనిలో అందరూ 50% డ్రైవర్స్ ని కొత్తగా నియమించడం జరిగింది. వీళ్ళకి మన టెక్నికల్ సైడ్ కేంపిఎల్ మీద, సర్వీసింగ్స్ మీద, యాక్షన్స్ మీద, బ్రేక్ డౌన్స్ మీద రిఫ్రెష్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల మనకి వెహికల్ త్వరగతిన విలేజ్లకి వెళ్ళడానికి, సర్వీస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. పరిసర ప్రాంతాలలోని 108 and 104 సర్వీసులో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పైలట్లు, అంటే డ్రైవర్లుగా ఉండే పనిచేస్తున్నటువంటి వారికి 6 మాసాలకు ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది నిర్వహిస్తుంటాం, రిఫ్రెషర్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో అన్ని మెలకువలతో పాటు ప్రజలకు ఎటువంటి అత్యాధునిక మెరుగైన సేవలు త్వరితగతిని అందించగలము అనేటువంటి వాటి విషయాల గురించి కూలంకషంగా ఈరోజు శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీనిలో భాగంగానే అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ సుబ్బారావు గారికి ఈరోజు చిరు సత్కారం అనేటువంటిది కూడా మేము చేయదలుచుకున్నాము. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన సుబ్బారావు డాక్టర్ గారిని మేము సత్కరించుకుంటూ, చిరు సత్కారంతో సత్కరించుకుంటూ వారి ఆశీస్సులతో ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని.